ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ ఘటనలో మనీషా వాల్మీకి అనే దళిత యువతిని మానభంగం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు బచ్చన్నపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ మండల కార్యదర్శి రామగల్ల అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిందితులను కాపాడే విధంగా బీజేపీ ఎమ్మెల్యేల మాటలున్నాయని, కనీసం శవాన్ని కుటుంబానికి అప్పగించకుండా దహనం చేయడం దుర్మార్గమైన చర్య అని తక్షణమే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని, అలాగే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత మహిళలకు రక్షణ కరువైందని వారు ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో దళిత మహిళ మనీషా వాల్మీకి పై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి దోషులను కఠినంగా శిక్షించాలని ఈ రోజు సామాజిక ప్రయాస సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళిత క్రిస్టియన్ మైనార్టీలపై దాడులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్న పరిస్థితులలో నిందితులను కాపాడే విధంగా బీజేపీ ప్రభుత్వం నిందితులను శిక్షించకుండా నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని సామాజిక ప్రయాస సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మనీషా వాల్మీకిని అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితులను కఠినంగా శిక్షించే విధంగా, అలాగే మనీషా వాల్మీకి కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, మైనార్టీలు, ముస్లింలు, క్రిస్టియన్లపై దాడులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. దానికి నిదర్శనమే నిన్నగాక మొన్న జరిగినటువంటి మనీషా వాల్మీకి హత్యోదంతం యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి సంఘటన, మానభంగం చేసి